నమస్తే. ప్రస్తుతం మనతో మోత్కుపల్లి నరసింహ గారు ఉన్నారు. మొట్టమొదట ఎస్టీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీలో బిల్ రెజల్యూషన్ తీసుకొచ్చిన వ్యక్తిగా ఆయన ఉన్నారు. 30 సంవత్సరాల తర్వాత ఈరోజు వర్గీకరణ మీద ఒక ఆన్సర్ అయితే రావడం జరిగింది. సో వర్గీకరణ చేస్తున్నట్టుగా కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. ఈ వర్గీకరణని ఆయన స్వాగతిస్తున్నారా, దీంట్లో కొన్ని లొసుగులు ఉన్నాయని కొంతమంది మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, వర్గీకరణ ఫైనల్లీ మీ దగ్గర స్టార్ట్ అయింది, ఇప్పుడైతే ఎండ్ అయింది. 30 సంవత్సరాల తర్వాత ఒక కొలిక్ అయితే వచ్చింది. సో మీరు ఎట్లా ఆహ్వానిస్తారా, లేకపోతే ఏంటి పరిస్థితి? వెల్కమ్, హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సుప్రీంకోర్టు జడ్జి గారు, మన చీఫ్ జస్టిస్ గారు చంద్రచూడ్ గారికి, అదేవిధంగా ఆ బెంచ్లో పాల్గొన్నటువంటి మిగతా ఆరుగురికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. నా జాతి పక్షాన కూడా నా హృదయపూర్వకమైన అంటే దీని మీద కొంతమంది అంటే కొన్ని రకాలుగా అంటే కులాల వైజ్గా డివైడ్ అయ్యి మాలా మాదిగా మాలలు కొంతమంది దీని మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మరి దీన్ని ఎట్లా తీసుకుంటారు? మరి మొదటగా మాల సోదరులు మాదిగలు చదువుకోలేదు కాబట్టి ఆ అవకాశాలు వాళ్ళు తీసుకోవడంలో తప్పులేదు. కాకపోతే ఇప్పుడు ఈ పరిస్థితులలో వాళ్ళు కూడా పెద్ద హృదయంతో మరి ముందుకొచ్చి స్వాగతం చెప్పాలి, కలిసి అందరం కూడా ఉమ్మడి పోరాటం చేసి మన తల్లిత జాతుల్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత అందరి మీద ఉందనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. అయితే మొదట నా తమ్ముడు అనుకో, మా జాతి నాయకుడు మందకృష్ణ మాదిగా, తమ్మునికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చాను. నా జీవితం అంతా కూడా ఈ 30 సంవత్సరాలు నేను, నా ఆత్మ ఎప్పుడు కూడా మందకృష్ణ మాది ఎంబడే ఉంటుంది, రైట్, నా జాతి ఎంబడే ఉంటుంది. ఆ రకంగా నేను పనిచేసి నిలబెట్టాను, ఇవాళ అది నిలబడింది. మరి ఖచ్చితంగా మందకృష్ణ మాదిగా 30 సంవత్సరాలు చేసిన కృషి చరిత్రాత్మకమైనటువంటిది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయితే దీనికి ఈ జడ్జిమెంట్కు సపోర్ట్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మన కిషన్ రెడ్డి గారికి, బీజేపీ పార్టీ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వద్దనుకుంటే కూడా కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఇది చేయాలనేటువంటి అభిప్రాయం కింద ఉండటం, మరి నరేంద్ర మోడీ గారికి మాదిగల పక్షాన ధన్యవాదాలు. అదేవిధంగా ఆ ఇష్యూని నరేంద్ర మోడీ గారికి చెప్పి ఈ సమస్య మీద ఆయన స్పందించడం చేసినటువంటి మరి పెద్దలు కిషన్ రెడ్డి గారు, వారికి కూడా మాదిగల తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత. సార్, ఇంకోటి పోతే సార్, ఇష్యూ వాస్తవంగా 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఒక కమిషన్ వేసి, రామచంద్రరాజు అనేట ఆయన కమిషన్గా వేసి ఆయన రిపోర్ట్ ప్రకారంగా చట్టం చేసి అమలు చేసి చేసిన ఘనత ఆయనది, చంద్రబాబు నాయుడు. తద్వారా మాదిగలు ఎంతోమంది లాభపడ్డారు, మాదిగలు చాలా లాభపడ్డారు. ఆ 4 సంవత్సరాల నుంచే వందల మంది డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, ఆ తర్వాత మరి ఎంతోమందికి ఉద్యోగాలు దొరికినాయి, చాలా గొప్ప విషయమే. ఆ తర్వాత 2004లో గవర్నమెంట్ మారింది. కారణాలు ఏమైనా అప్పుడు ఆనాడు మరి మళ్ళీ రద్దయింది, కోర్టు కొట్టేసింది. దాని మీద ఇప్పుడు 2004 నుంచి 2024 అంటే 20 సంవత్సరాలు మా జాతి బాగా నష్టపోయింది, మాదిగలు బాగా నష్టపోయారు. ఈ 4 సంవత్సరాల్లోనే న్యాయం జరిగింది తప్ప 70 సంవత్సరాలు నా జాతి అంధకారంలో ఉండిపోయింది. చెప్పినా వినే నాయకులు లేడు, రాజకీయ పార్టీలు ఎవడు కూడా ఇది న్యాయమైంది ఇది చేయాలని ముందుకు రాలేదు. చాలా బాధాకరం. నేషనల్ పార్టీస్ రాలేదు, రీజనల్ పార్టీస్ రాలేదు, ఇది చాలా బాధాకరం. రాజకీయ పార్టీలు చేయని పని జస్టిస్, ఇవాళ సోషల్ జస్టిస్ అనేది మరి ముఖ్యంగా ఇవాళ సుప్రీంకోర్టు చేసింది. ఇది చాలా చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని అందరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు సార్, మాలలు కూడా అందరు కూడా అప్రిషియేట్ చేస్తారనే నమ్మకం నాకుంది. కాబట్టి ఇకపోతే మరి దీన్ని అందరు సమర్థించాలి. ఈ యొక్క జడ్జిమెంట్ ఇవాళ వచ్చిందంటే అందరి పాత్ర ఉన్నట్టే. కేసీఆర్ గారు కూడా అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేశారు,
రెజల్యూషన్ పాస్ చేసి ముఖ్యంగా ఆనాడున్న ప్రధానమంత్రి గారిని కూడా కలిశారు. అదే రకంగా వారికి కూడా ధన్యవాదాలు. కేసీఆర్ గారు కూడా మాదిరి తరఫున ధన్యవాదాలు. ఇకపోతే మన రేవంత్ రెడ్డి గారు నిన్న, వాస్తవంగా చెప్పాలంటే నిన్న వారు తీసుకున్న నిర్ణయం ఏదైతే జడ్జిమెంట్ విషయంలో తీసుకున్నాడో మరి చాలా సంతోషం. జాతి మొత్తం కూడా వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇది ఇంప్లిమెంట్ చేసేయాల్సిన బాధ్యత ఆయన ముఖ్యమంత్రిగా. అవును, రాష్ట్రాలే చేయాలి కాబట్టి. అవును, జడ్జిమెంట్ ప్రకారంగా రాష్ట్రాలకే అప్పచెప్పారు బాధ్యతలు కాబట్టి. వారు రేపు జరగబోయే అన్నిట్లలో కూడా, అన్ని ఉద్యోగాలలో కూడా మాదిగల యొక్క ఈ ఏబిసిడిని అమలు అయ్యేటట్టుగా చేస్తే మీరు ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేసేది అంటే వారు ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. ఇది ఆ రకంగా నిర్ణయం చేయాలి, ఆ రకంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా. గతంలో మేము నష్టపోయినాం, సరే తెలిసా తెలియక కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని కోరుకున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు న్యాయం జరుగుతుందని కూడా మేము కోరుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే మాకు జరగలేదు, న్యాయం జరగలేదు. కానీ మేము ఓట్లేసి గెలిపించుకున్న పార్టీ మాకే న్యాయం జరగదు. కానీ ఇప్పుడైనా దీన్ని అవకాశంగా తీసుకొని రేవంత్ రెడ్డి గారు మరి ఖచ్చితంగా ఇది న్యాయం చేసి మరి దళితుల యొక్క ప్రేమను కూడా ఆయన పొందాలని కోరుకుంటున్నా. తప్పకుండా మా సహకారం కూడా వారికి అంటే దళితులకి ఇప్పుడు కూడా ఆ ఎడబాటు ఉందనుకోవచ్చు, అంటే రాజకీయంగా కానీ లేదా మిగతా విషయాల్లో ఆ ఎడబాటు అదే కంటిన్యూ అవుతుందని అనుకోవచ్చా? అంటే ఎంతమంది గెలిచి దళితులు అంటే 57 కులాలు ఉన్నాయి, 59 కులాలు ఉన్నాయి అబ్బాయి. ఇవన్నీ రకరకాల పాపం ఈ మలమాదిగలే కాదు కదా, ఇంకా 57 కులాలు ఉన్నాయి కదా. అవును, 57 కులాలకైతే న్యాయం జరగలేదు. బహుశా ఈ జడ్జిమెంట్ తోని వాళ్ళకు కూడా కొంత ఖచ్చితంగా ఊరట లభిస్తుంది అనేటువంటిది నాకు ఉన్నది. అంటే ఒక అంశం ఏదైతే రేజ్ చేస్తున్నారు, క్రిమి లేయర్ అని ఒక ఏదైతే వాళ్ళు మెన్షన్ చేశారో, ఆ క్రిమి లేయర్ కి సంబంధించి అందరూ ఒకటే సమానంగా, అంటే ధనికులైనా కానీ పేదవాళ్ళని ఇద్దరికి సమాన హక్కులే వచ్చినాయి దీని ద్వారా అని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. దాన్ని అంటే క్రిమి లేయర్ అనే పాయింట్ ని తీసేయాలని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. తీసేయాలి, తప్పేం లేదు. దాన్ని నేనైతే సమర్థిస్తా వ్యక్తిగతంగా. కారణం ఏంటంటే మా జాతిలో కొంత మంచిగా బతికిన వాళ్ళు మంచిగానే ఉండాలి, బతకలేని వానికి మార్గం చూపించాలి. ఇది మనం చేయాల్సిన పని. మాలమాది వాళ్ళంతా కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే కలెక్టర్లు అయ్యారు అవసరమా, ఎస్పీలు అయ్యారు అవసరమా, ఎమ్మెల్యేలు అయ్యారు అవసరమా, ఎంపీలు అయ్యారు అవసరమా? ఇవి కానువానికి ఇస్తే తొందర వెళ్ళిపోద్ది కదా, పాపం వాళ్ళందరూ బాగుపడతారు కదా. అది మంచి ఆలోచన ఏనండి, నా ఉద్దేశంలో మాత్రం ఐ సపోర్ట్. అంటే నన్ను జాబ్ క్యాలెండర్ అనే ఒక అంశాన్ని బయటకు తీసుకొచ్చారు, మరి ఈ జాబ్ క్యాలెండర్ మీద కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అంటే ఈ జాబ్ క్యాలెండర్ సరైనది కాదు, కరెక్ట్ కంటెంట్ ఏదైతే వాళ్ళు జియో నెంబర్ 46 గానీ లేదంటే ఏదైతే ప్రభుత్వం అన్నప్పుడు ఇట్లా ఉంటే దుప్పకడ పోవద్దు. చేయాలనుకున్నప్పుడు చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఏం చేయాలి, అఖిల పక్షాన్ని పిలవాలి, అఖిల పక్షం యొక్క ఆలోచనలు కూడా తీసుకొని అది విడుదల చేస్తే బాగుండేది. ఉంటేది పోగల్లాగా గవర్నమెంట్ చేసినా గవర్నమెంట్ చేసినట్టే కదా, వేరే వాళ్ళకే వస్తుంది. బట్ ఈ రకంగా చేయటం వల్ల డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయి కదా. వచ్చినప్పుడు ఖచ్చితంగా అది వాళ్ళు మాట్లాడేది కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి కదా, లెక్కలోకి తీసుకోవాలి. వాళ్ళు ఏమంటున్నారు, పోస్ట్ ప్రకటించాలి అంటున్నారు. మరి పోస్ట్ ప్రకటిస్తున్నారు, 267,000 పోస్ట్ ఖాళీగా ఉన్నాయి అనేటువంటిది రిపోర్ట్ ఉంది. అవును, మరి 267,000 ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, ఏ సంవత్సరం పూర్తి చేస్తారు చెప్తే నష్టం ఏంది? రైట్, అది చెప్తే మంచిది. సార్, మీరు ఎన్నో అసెంబ్లీ సెషన్స్ అటెండ్ అయిన వాళ్ళు, నిన్నటితో అసెంబ్లీ సెషన్స్ కంప్లీట్ అయినాయి, బడ్జెట్ ప్రవేశపెట్టారు, మరి మీకు ఎలా అనిపిస్తుంది ఈ అసెంబ్లీ సెషన్స్ చూస్తే? లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసెంబ్లీ సెషన్స్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు చాలా మంది, మరి మీకు ఎలా అనిపిస్తుంది బడ్జెట్, తెలంగాణ బడ్జెట్? తెలంగాణ బడ్జెట్లో సామాజిక న్యాయం కోణం లేదు. మేము ఇండస్ట్రీ తెస్తాం, మేము అది తెస్తాం, మేము ఇది తెస్తాం అనేది తప్ప సామాజిక కోణం లేదు. వాస్తవంగా చెప్పాలంటే అర్శకునుడే ఉంది. ఒక ఆలోచన పరమైన ఒక కొత్త ఆలోచన దాని అసెంబ్లీ నుంచి బయటికి ఏమి రావటం లేదు. ఏదో కాకిగోళ, అర్థం కాలే, మరి ఒకరి నోటి దిట్టుకోవటం, ఇది గతంలో లేకుండే. అవును, ఇప్పుడు ఎక్కువైపోయింది. అది కూడా బూతు మాటలు తింటున్నారు, ఏం బిక్తాను రారా పోదాం అంటున్నారు. అది దానం నాగేంద్ర మాట్లాడిన మాటలు. సరే ఆయనే కాదు, అందరూ అట్లే మాట్లాడుతున్నారు, ఆల్మోస్ట్ ఎక్కువ తక్కువ.
సార్ అంటే మహిళలకు 2500 ఇస్తా అని చెప్పిన వాళ్ళు, మరి కొంత నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి అని చెప్పారు. ఈ బడ్జెట్ లో ఎక్కడా కూడా కేటాయించలేదు. నిరుద్యోగ భృతి 4000 రూపాయలు రేవంత్ రెడ్డి గారు ఇస్తామన్నారు, ఇవ్వాలి. 2500 మహిళలకు ఇస్తామన్నారు, ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. మరి బడ్జెట్ లో ప్రవేశపెట్టలేదు. దళిత బంధు కూడా ఎక్కడ పెట్టలేదు. దళిత బంధు కూడా ఇవ్వాలి, దళిత బంధు కూడా ఇవ్వాలి. మరి అది ప్రవేశపెట్టింది ఎట్లా? ప్రవేశపెట్టలేదంటే ఇవ్వమని ఎగ్గొడతామని అర్థం. అది మంచిది కాదు, ప్రజల్లో చెడ్డ పెరుస్తుంది. అంటే 6 గ్యారంటీలకు గాలి వదిలేసినట్టుగా. అంటే మీరన్న గాలి వదిలేయటం అనే దానికంటే 4 ఏళ్ళు ఉంది కాబట్టి రెక్టిఫై చేసుకోవాలి వాళ్ళు. మీకు ఎలా అనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి గారి? రేవంత్ రెడ్డి గారి పరిపాలన విషయంలో సోషల్ జస్టిస్ అయితే జరగలేదబ్బా. ఈ డబ్బులు ఎవడికి కావాలండి? డబ్బులు వస్తేనే ఏ గవర్నమెంట్ ఉన్నా ఇస్తుంది. నేను ఒక మాదిగ కులానికి సంబంధించిన ఒక దరిద్రుడిగా నేను చెప్పేది ఏంటంటే, సోషల్ జస్టిస్ చేసుకుంటూ పోతే, ఇప్పుడు నువ్వు ఏబిసిడి అమలు చేసావు అనుకో మంచి పేరు వస్తుంది, చేయలేదనుకో చెడ్డ పేరు వస్తుంది. బీసీలకు వాళ్ళ పాపులేషన్ ఎంత? 50-55% ఉన్నారు. అవును, వాళ్ళ పర్సంటేజ్ ప్రకారంగా డబ్బుల అలాట్మెంట్ కూడా అట్లా ఉండాలి. అవును, అలాట్మెంట్ కూడా ఉండాలి. అలాట్మెంట్ లేకపోతే ఏం లాభం? కాబట్టి బీసీలు ఇలా ఉన్న మైనార్టీస్ పాపం వాళ్ళు వాళ్ళు ఉన్నది కొద్ది సంఖ్యలోనే ఉంటారు. వాళ్ళకి అవసరమైన బడ్జెట్ ఇవ్వాలి. ఎస్టీలు ఉన్నారు, వాళ్ళకి అవసరమైన బడ్జెట్ ఉండాలి. ఇవన్నీ కేటాయింపులలో ఎక్కడో లోపం ఉన్నది కాబట్టి ఇవన్నీ సక్రమంగా జరగటం. సార్ మరి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది నెక్స్ట్? నేను మా మాదిగల విషయంలో రాజీ లేని పోరాటం చేస్తా. రైట్. కాంగ్రెస్ పార్టీని బతికిచ్చే ప్రయత్నంలో ముందుకు సాగుతా. సహకరిస్తే, పార్టీ సహకరిస్తేనే, అది కూడా చెప్తున్నా మళ్ళా కండిషన్. మరి పిలుపు రాలేదా మీకు? విను, పిలిస్తే పలకలేరా అంటే పిలుపు రాలేదంటే మీరు పిలిస్తే పిలిస్తేనే పలకట్లేదు. ఏడాడుతాడో ఏం అడుగుతాడో అని అర్థమైందా? నేను అడుగుతా కూడా గ్యారంటీ. వాళ్ళు వాళ్ళు పంచుకుంటారు అంటారు, ఏమన్నా తగలబడని కానీ పరిస్థితి అది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను కొనసాగిస్తాను.